అసలు నేను ఒక్కటే అడుగుతున్నా, ఇయ్యా మేము నీ ఆరు గ్యారంటీల గురించి అడిగితే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకటి తయారు చేస్తావు. మరి ఇది డైవర్ట్ కాకుండా ఒకసారి పంచాయతీ తేలుకుందాం రాయండి బాబు అంటే నిన్న 8 గంటల నుంచి మా ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్ సిటీకి వచ్చి వేడి చేస్తున్నారు. మీరు ఎప్పుడు పిలుస్తారని? ఇప్పటిదాకా విలువలే, ఇప్పటికైనా విలువరు. ఒకసారి కేలికత్తం దుకాణం బంద్ అయిపోతుంది దాన్ని, దాని తర్వాత నీ ఆరు గ్యారంటీల సంగతి ఏందో అడుగుదాం. ఇలా రైతులకి 100% రుణమాఫీ చేయి, రైతు భరోసా ఇస్తానో రైతు భరోసా 15,000 ఇయ్యి. ఇలా ఇలా అందరు కూడా వాళ్ళ పంటని కోసి రోడ్ల మీద పెట్టిర్రు. ఇలా సన్న బియ్యానికి 5 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటాను. ఒక్క గింజన్న కొన్నావా ఎక్కడన్నా? ఒక్క గింజన్న కొన్నావా? ఇలా పత్తి ధర 7,521 రూపాయకి పెడతామని చెప్పారు మీరు. ఇలా 5,000 నుంచి 500 రూపాయల కంటే ఎక్కువ ఒక్క పత్తి ధర కొంటున్నారా ఎక్కడన్నా? దానికంటే ఎక్కువ పెట్టి కొంటున్నారా? అసలు ఏ సెంటర్లను ఇప్పటిదాకా మీరు వడ్లు కొన్నారా? అసలు మీ ప్లాన్ ఏమన్నా ఉన్నదా? ఇవన్నిటికీ జవాబు చెప్పంటే దీనికి ఒకటి తయారు చేస్తాడు, ఒకటి ఉంటే ఒకటి తయారు చేస్తాడు. అసలు చాలా సీరియస్గా చెప్తా ఉన్నాను, నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు, మీరు డ్రగ్స్ గురించి మాట్లాడితే ఇవాళ నీతి నిజాయితీతో మాట్లాడండి. అన్యాయంగా ఇరికిచ్చి ప్రజల ముంగడ పెట్టి బద్నాం చేస్తామంటే ఇక్కడ బద్నాం కావడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. నువ్వు ఒక మాట అంటే మాకు కూడా నోరుంది, మేము 10 మాటలు మేము అనగలుగుతాం, 10 మాటలు మేము అనగలుగుతాం. నీకు చక్కగా చెప్తున్నా, ఇగో మళ్ళా కూడా చెప్తున్నా నీకు, మళ్ళా చూపిస్తున్నా యూరిన్ టెస్ట్కి. ఇగో ఒక్కటి కాదు, ఇగో మొత్తం 28+4 32 కొనుక్కొని పెట్టుకున్నా, కానీ ఇప్పుడు నాకు 2 చేతులున్నాయి కాబట్టి 2 చూపిస్తున్నా. ఇగో యూరిన్ టెస్ట్ కోసం మేము ఎమ్మెల్యేలము ఎంపీలము అందరం కూడా రెడీగా ఉన్నాం డ్రగ్ టెస్ట్ ఇవ్వడానికి, డబ్బాలు కొనుక్కొని మరీ ఉన్నాము. మరి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంగతి ఏందో చెప్పు, నువ్వు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా. ఇక రెండోది, ఇక దీని గురించి అయిపోయింది. ఇక రెండోది ఇంకోటి ఏం మాట్లాడతాడు, కేసీఆర్ గారి పేరు మొత్తం చరిత్రనే లేకుండా చేస్తాను. అరే రేవంత్ రెడ్డి, నిన్ను చూస్తే నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు బయటికి రాకుండా మీ ఏ ఒక్క మీటింగ్ అయినా కేసీఆర్ గారి పేరు తలుచుకోకుండా మీ మీటింగ్ అయిందా? దట్ ఈస్ కేసీఆర్. ఇవాళ అసలు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది నీలాంటి తలమాసిన పెయింటర్ ఎవరైనా గోడ మీద పేరు రాస్తే రాసే పేరు కాదు కేసీఆర్ది. అది తెలంగాణ ప్రజల గుండెలకి అతకపోయిన పేరు కేసీఆర్ది. నువ్వు తూడిస్తే పోయేది కాదు, నువ్వు రాస్తే ఉండేది కాదు, అది గుండెకి అతకపోయిన పేరు కేసీఆర్. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ గారు బయటికి రాకుండా కూడా ఇలా ప్రతి పేపర్లో ప్రతి ఛానల్లో కేసీఆర్ గారి పేరు వచ్చింది చూసినావా? దట్ ఈస్ కేసీఆర్. నీకు కేసీఆర్కు ఉన్న డిఫరెన్స్ అది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఇంట్లో కూర్చొని ఒక్క మాట మాట్లాడకుండా కూడా ప్రతి పేపర్లో హెడ్లైన్స్ వచ్చింది అంటే, ప్రతి ఛానల్లో ఆయన పేరు మోగింది అంటే, ప్రతి సోషల్ మీడియాలో ఆయన పేరు మోగిందంటే, కేసీఆర్ గుండె ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉన్నారనేది మీరు అర్థం చేసుకోండి. దట్ ఈస్ కేసీఆర్. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజలకి మంచి చేయరు తప్పితే నీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, కానీ 10 నెలలనే నిన్ను చిచ్చి తుత్తు అని తిట్టుకునే పరిస్థితులు ఉన్నారు. ఏ ఒక్క వర్గమన్నా హ్యాపీ ఉన్నదా నీకు? ఏ ఒక్క వర్గమన్నా హ్యాపీ ఉన్నా నీతో? పోలీసు వాళ్ళు హ్యాపీ ఉన్నారా? స్కూల్ పిల్లలు హ్యాపీ ఉన్నారా? తాతల వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇలా గర్భిణీ స్త్రీలు ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? ఎందుకంటే అసలు రైతులు హ్యాపీగా ఉన్నారా? యువకులు హ్యాపీగా ఉన్నారా? ఎవరున్నారు ఒక్కసారి చెప్పు, ఒక్క పేరు చెప్పు. నేను చెప్తా కేసీఆర్ గారి గురించి హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ. ఇలా కేసీఆర్ గారు ఎంత గొప్ప మనిషి అంటే ఒకటే లైన్ చెప్తా, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అర్థం చేసుకునేలాగా చెప్తా. ఇలా యావత్ తెలంగాణలో ప్రతి యువత అర్థం చేసుకునేటట్టు చెప్తా.
ఇలా యావత్ తెలంగాణలో ప్రతి మహిళ అర్థం చేసుకునేటట్టు చెప్తా. ఇలా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 2 లక్షల కోట్ల రైతుల మీద ఖర్చు పెట్టిన రాష్ట్రం లేదు, అది ఓన్లీ కేసీఆర్ మాత్రమే. ఇలా పంట పండించిన పంటని కేంద్ర ప్రభుత్వం మేము కొనమని చెప్పినా రైతులు నష్టపోవద్దని ప్రతి గింజని కొన్నాడు కేసీఆర్. ఇలా భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 160,000 గవర్నమెంట్ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి అది కేసీఆర్. మొన్న వీలిచ్చిన బ్యాలెన్స్ ఉన్నాయి కూడా అది ఇచ్చింది కేసీఆర్. ఇది నిజం కాదా అని చెప్పింది, ఏదైనా అబద్ధం ఉందా అని చెప్పింది దీంట్లో. ఇలా ఆడబిడ్డలకి వాళ్ళు పెళ్లి చేసుకొని ఇంటికి పోతే మేనమామ లాగా 116 రూపాయలు కళ్యాణ్ లక్ష్మి కిందిచ్చింది కేసీఆర్. మళ్ళా ఆడబిడ్డ గర్భిణీశ్రీ అయ్యి హాస్పిటల్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి మొగబిడ్డ పుడితే 12,000, ఆడ మొగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డలని ఇంటికాడ దింపిండు. దట్ ఈస్ కేసీఆర్. ఇలా హైదరాబాద్లో 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఎట్లా ఉండే, ఇలా 10 ఏళ్ల తర్వాత ఇలా హైదరాబాద్ ఎట్లా ఉంది? రజనీకాంత్ లాంటి వాడు ప్రపంచమంతా చూసినోడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగి వస్తుంటే అసలు నేను హైదరాబాద్కి వచ్చినా అమెరికాలో ఉన్నానా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అన్నాడు. దట్ ఈస్ కేసీఆర్. నీది ఒక్కటి రేవంత్ రెడ్డి అనగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? పేదోని ఇల్లు కూలగొట్టినాం, ఈయన మీద కేసు పెట్టినాం, ఆయన మీద కక్ష సాధింపు చేసినాం, కౌశిక్ రెడ్డి గారి ఇంటికి కేటీఆర్ గారి ఇంటికి పోయి డ్రగ్స్ పెట్టి ఇరికియాలే, 24 గంటలు పోలీసు వాళ్ళని పెట్టాలే, ఇవానే మీకు కావాల్సింది? ఈ భారతదేశంలోనే అందరికంటే పెద్ద తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈజ్ బీయింగ్ నేమ్డ్ యాజ్ ద తుగ్లక్ ముఖ్యమంత్రి ఆఫ్ ది స్టేట్. అసలు ఈ మొత్తం భారతదేశంలోనే ఈయన లాంటి తుగ్లక్ ముఖ్యమంత్రి ఎవరు లేరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.